తుంపర్లు లాగేలాగా లేవు అసలు. వర్షం పడుతూనే ఉంది. అవుట్డోర్ పెట్టుకున్నాం నాని, సారీ రేపు పెట్టుకుందామా షూట్ ఇంటర్వ్యూ? రేపు సాటర్డేగా, మేము వేరే మూడ్లో ఉంటాం. శనివారం రోజు నో టాక్, ఓకే, సో గాట్ దట్. సో రేపు శనివారం కాబట్టి ఈ రోజే చేసేద్దాం. శుక్రవారం అమ్మా గొడుగులు అంబ్రెల్లాస్. అంబ్రెల్లాస్ నమస్కారం, వెల్కమ్ టు సరిపోదా శనివారం. యాక్చువల్లీ శనివారం చేసుకోవచ్చు కానీ మేము ఈరోజే శుక్రవారం చేసుకోవాల్సి వస్తుంది, వర్షం పడుతున్నా సరే. ఎందుకంటే శనివారం వచ్చిందంటే నానిగారి మూడ్ మారిపోతుంది. యా, సో అందుకని ఆ రోజు ఇంటర్వ్యూలు ఉండవు. శనివారం ఇంటర్వ్యూలు చేయట్లేదా? అంత యాక్షనే. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్ని బయట కూడా ఎంతగా జీవిస్తున్నారు అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే శనివారం ఇస్ నో ఇంటర్వ్యూస్ డే, గుర్తుపెట్టుకోండి అందరూ. కానీ హాయ్ అండి సూర్య గారు. సూర్య గారు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ సినిమా. ఇంకా నేను ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా చెప్పట్లేదు, మానేసాం. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఒకటే అయిపోయింది. యా, ఫెంటాస్టిక్ డైరెక్టర్, వర్సటైల్ యాక్టర్. Yes, yes, ఫెంటాస్టిక్ డైరెక్టర్, వర్సటైల్ యాక్టర్. No, first you started with sir. Just go for. No, I just wanted to introduce. Hello, hello, hi. Hello, hi. And అలాగే ఆదితి బాలన్ గారు, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. అరువి సినిమా చూసాము, చాలా బాగా చేశారు. అంటే ఇక్కడ కూడా తెలుగులో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మూవీస్. ఇప్పుడు డివివి ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ బ్యానర్. మీరు సరిపోదా శనివారం, యా, అండ్ ఓజీ రెండు మూవీస్, బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వెరీ గుడ్, నైస్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సార్తో వర్క్ చేసేటప్పుడు ఈజ్ నాట్ ఎ డెప్యూటీ సీఎం, యా, యాక్టెడ్ విత్ అన్నాను. ఓకే, బట్ of course it is it's a blessing for me to be part of OG, and it was very nice working with sir. So and home banner em kaadu, I mean I don't know, they like me, that's why probably they casted me in two of their films. Sardaga OG kachappu OG వైరల్ అవ్వడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను నానిగారు, తనని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటీస్ బిట్వీన్ నానిగారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద సెట్స్? డిఫరెన్స్, యా, లైక్ హౌ ఆర్ దేర్ వర్కింగ్ స్టైల్స్? ఐ విల్ టెల్ సిమిలారిటీస్ ఫస్ట్. ఓకే, బోత్ ఆర్ డ్రీమర్స్ ప్రాబబ్లీ, దే విల్ జస్ట్ జోన్ అవుట్. Both of them zone out and they are just like dreaming, or you know, creative people kada. Actually they're creating, they're constantly creating thoughts. Yeah, yeah. And of course Nen both are very aina prajal gurinchi and both are very kind. Yeah, so sweet people. So hearty congratulations to you. Similarities, differences, maybe. Yeah, similarities, correct. He is pitchy about cinema. I don't know if Pawan sir is very like into cinema. He is into politics kada. Oh, so that's the difference. Adi indaka nani gar cheppindi, he is like mad about cinema. Asale naaku tikka danikundi oka lakka adu. Ikkada kuda same tikke. Yeah, tikke cinema meeda, cinema meeda. Kalyan gariki I think it's yeah, yes, correct. No, yeah, definitely. It is I think it's his main em antaru, his passion, his is passion towards yeah, I think people involved. So it's always and ki acting and all that I think was the root. Correct, dari, correct, akadi, yeah. So Priyanka, hearty congratulations, rendu beautiful you films chestu unnaru, super success to you. Thank you. Varsha nagnattu avunu, yeah, umbrellas out. So nani garu, meeru different kinds of subjects ni enchukuntu unnaru, whether it could be dasara, and aa dasara kochinatuvanti aa complete ఏదైతే హీట్ మెల్లిగా హాయి నాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకుని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కానీ వివేకాత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది అని. నోన్ ఫర్ దిస్ అవునా? ఇయర్ ఆఫ్టర్, ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేకాత్రేయ అన్నారు. ఓకే, దీంట్లో బోత్ షేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ వివేకాత్రేయకే వివేకాత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే, అంటే వి గాట్ టు నో అబౌట్ హిమ్, నాట్ అబౌట్, నాట్ ఆడియన్స్ గెటింగ్ టు నో, వి గాట్ టు నో. యా, కరెక్ట్. వివేకాత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేకాత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేకాత్రేయ షేడ్ అంతే కదా తన. ఓ, నేనేంటి, నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుంది. యా, తన ప్రాపర్
తను ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. అవును, యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్. ఆ మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. అయితే ఇందాక తను అందులో టూ షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యువల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి. టూ షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. అది చెప్పొచ్చా? నేను చెప్తాను ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే సరి వారంలో 7 డేస్ ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపడు, మిగతా రోజులు కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా అలా చెప్పారు, ట్యూన్ చేశారు. సో ఫర్ ఎ రీజన్ హీ చూస్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పారంటేనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పారంటేనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. ఇదే సరిపోదా శనివారం కథ అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా. సో పురానే జమానే మే నరకాసుర్ కా యే రాక్షస రహతా థా, వో లోగోన్ కో బహుత్ సతాతా థా, ఇసిలియే శ్రీ కృష్ణ నే సత్యభామా కే సాథ్ మిల్కర్ ఉసే మార్ డాలా. కానీ చాలా థ్యాంక్స్ నాని, ఎందుకంటే చిన్నపిల్లలకు నేర్పిస్తున్నా. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. మీరు శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినప్పుడు కొంచెం బెంగాలీ వచ్చింది, ఇప్పుడు దీనికేమో కొంచెం హిందీ. నెక్స్ట్ వాటికి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ వెళ్తే చైనీస్ జాపనీస్ ఇటాలియన్ అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ నో బెంగాలీ రే. I learned after Shyam Singh Roy, little little. Okay. What he spoke. Used left, right, center, on the stage. నాని గారు ఒక ఎప్పుడు నాకు స్టోరీ యాక్ట్ చేయడానికి నాతో అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ నేను స్టోరీ వింటాను. ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ, ఒకటి నాన్నగారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారంటీ ఉంది. అంటే ఆడియన్స్ కి కూడా నాన్నగారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది. సో నాకు నాకు ఇది వింటే వెంటనే హాఫ్ గ్యారంటీ. కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారంటీ, హాఫ్ గ్యారంటీ. అండ్ అలాగే ఆదితి వెల్కమ్. భద్ర ప్లే చేస్తున్నారు. సో భద్ర క్యారెక్టర్ ది పోస్టర్ మేము చూసాము, వి డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. సో మాకేమైనా యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ చెప్తారా? ఆల్ దిస్ వైలెన్స్ దట్ ఎవ్రీవన్ ఎల్స్ డస్, షీ ఈస్ నాట్ ఓకే విత్ ఇట్. ఐ యామ్ ది అదర్ సైడ్. ఓకే, ఈ భాషకి బ్రేక్, స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ కరెక్ట్. భాష ఫాదర్, బ్రదర్ దట్ బ్రదర్. దేర్ ఇస్ ఎ బ్రదర్ ఇన్ ఇట్ ఇన్ భాష. ఐ యామ్ ది సిస్టర్ హియర్ కరెక్ట్. హూ ఇస్ calming him down, but he'll quit. Bhasha violence endu vadlestadu? Nobody violence father kosam vadlestada? Ah, promise kosam, family promise. She is the promise. I am the promise. She is the what to in this film. Okay, so meeku real life lo kuda ala evaraina unnara andi, ledha meeru evarikaina ala untunnara, ledha mee kosam evaraina calm down chestu unnara? People do it for me because I am the angry person in real life. See, actually చెప్పండి. They were all so supportive. Yeah. And Nani Garu is a sweetheart, very humble, is very helpful.
we had a lot of conversation about work. S.J. Surya sir, I've been fan since Kushi, but I never got to work with him. I only got his blessings. There was one scene where I got his blessings. That's all I got. Okay. And Priyanka, this is my second film. Like, I did Captain Miller with her. Tiny role. So I think it will be a lucky charm for me. Like how people have heroes as lucky charm, I think Priyanka will be my lucky charm. Wow, super. So ee biggest face off ani chusamo. So daniki already preparation ichesaru anamata maaku. Already in the teaser that we saw. Yeah. So how is it going to be? Koncham give us a glimpse of concept lone kotta danam dorigindi kada. So andru ippudu ye success movie teesina even Baahubali aina edaina adu bhasha mode lone untundi. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం నగరవలం ఊరు 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 నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు ఊర్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు అక్కడ భాష అయిపోతారు. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. ఓకే, దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కు పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారా ఫస్ట్ ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారంటీ అండి. నేను కూడా మా మీద వాళ్ళ మూవీకి వెళ్తున్నప్పుడు ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ, చాలా అది ఒక ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని పని పని, అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమేం బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం ఇది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు హీస్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్, అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చేయాలి అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఎందుకంటే నేను ఫస్ట్ నేను నేర్చుకున్న విషయం చెప్తాను, ఆయన రేసీ ఇట్స్ ఎ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఎన్ని ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఐ ఫీల్ హీ ఆయన హీ మేనిఫెస్ట్ ద లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన హిస్ డైరెక్షన్ ఆర్ హిస్ యాక్టింగ్ రన్స్ ఆన్ బిలీఫ్. ఓకే, అది నేను చాలా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు మీకు. అదైనా హీ విల్ గివ్ దట్ ఎనర్జీ టు ద యూనివర్స్. ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ దట్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ గోల్ చేసి కింద పడాలి అని చెప్పచ్చు. ఫేస్ ఆఫ్ అంటే ఏదో అనుకుంటారు, అది ఇమేజిన్ చేయలేరు. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫైట్, అది దేని వల్ల అవుతుంది ఏంటి తెలియదు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్ లో. అక్కడ సార్ చెప్పారు, సార్ మీరు ఈ టూ ప్లేసెస్ మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, మీద చూసుకుంటా నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు, ఓకే ఇంత కన్నా ఇంత డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ కూడా క్లారిటీగా ఉండాలంటే కో ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం వల్ల క్లారిటీతో ఉండడం వల్ల నాకు పని ఈజీ అయింది. సో ఇట్స్ లైక్ హియర్ రోల్, హియర్ కిక్, హియర్ ఫాల్, సార్ కేర్ఫుల్, బైక్ ఉంది, ఇది ఉంది, అన్ని నాకు చెప్తారు. మీరు చెప్పడం మాత్రమే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మేము ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా బోల్డ్ ఐడియా ఇస్తారు. అది ఓన్లీ బికాజ్ మీరు ఉంటే మేము విల్ హావ్ ఫన్. ఇట్ ఇస్ ఆల్వేస్ సో మచ్ ఫన్. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ లో చాలా కష్టపడి చాలా ఇంత ఇంత స్థాయికి వచ్చారంటే దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. కష్టపడి వచ్చేవాళ్ళు అందరూ
నేను కష్టపడి వచ్చాను కదా, మిగతా వాళ్ళు కూడా కష్టపడి రావాలి, కష్టపడాలి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకొకరు మన కష్టపడ్డా ఎందుకు మిగతా వాళ్ళు కష్టపడాలి అనేది ఇంకొక సగం సార్ అంతరగం. సూపర్, సో ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా, ఆ శనివారం అనే కోపం. అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్లో ఒక భాగమే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు మన నాన్నగారితోనే మొదలు పెడదాం. ఈ కోపం నాకు యాక్చువల్లీ నాకు వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోదు శనివారం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన 10 సార్లు మన కోపంలో 9 సార్లు జస్టిఫైడ్ కాదు. కరెక్ట్, కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం. కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకేదో ఒక మీరు ఏదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి, మీకు కోపం వస్తుంది. బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా, కొంచెం తగ్గుతుంది. ఇంకొక 4 డేస్ తర్వాత ఇంకో మీరు 3 ఈవెంట్స్ చేసేటప్పటికి అసలు గుర్తుంటుందా, గుర్తుండదు. బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు, అండ్ ఆ రియాక్షన్ వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్టే అని నాకు తర్వాత అనిపిస్తే, బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను. కోపంని కనుక కోపం మంచిది, కోపం ఉండాలి, కానీ కోపం అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది. సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది, ఏది నిజమైన కోపం ఏది నిజమైన కోపం కాదు అని. సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ ఆల్సో ఇన్ అ వే మన గురించి మనం తెలుసుకునే ఒక, అవును కదా నిజమే కదా రియాక్ట్ అవ్వ, మన నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఇలా కోపం వచ్చింది అనుకుంది నాకు ఎవరి మీద, నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు రియాక్ట్ అవుదాం అని నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్సెన్స్ కట్ అయిపోతుంది, సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది. అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక యూనో ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాన్నగారు, ఆ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకుని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఆ సెకండ్ లోనే పెట్టేస్తున్నారు. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ నైస్ థాట్. ఇది గనక సటిల్ గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి గనక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట, కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల లైఫ్లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో ఈ హాఫ్ అన్ అవర్ రోజులో, దాన్నే గుర్తు పెట్టుకో, ఇంకా వేరే పనేం చేయక అసలు, ఓన్లీ 5 to 5:30 ఇదే రాసు, నన్ను వాడు అలా చేశాడు 5:30 అవగానే నువ్వు మళ్ళీ వదిలేసేయాలన్నమాట అది అని. సో విచ్ ఇస్ వెరీ నాకు ప్రాబ్లమ్ యాక్చువల్లీ రివర్స్. నాకు బయట నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా ఎప్పుడైనా నాకు చాలా రేర్గా వస్తుంది కోపం. కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను, పోద్ది అవునా, పోయిందని డిసప్పాయింట్ అవుతా, కోపం పోయిందేంటి, వాట్ డు ఐ డూ విత్ దిస్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ నాకు చాలా కోపం వస్తుంది. ఆ అంటే నా కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు చాలా కోపం వచ్చి ఇది పోకూడదు, ఇది మాత్రం ఉండాల్సిందే, ఒక 2 డేస్ అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను. కరెక్ట్గా 2 మినిట్స్లో ఛా ఏమైంది అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను. రివర్స్ ఎగ్జాక్ట్ గా రివర్స్ అలా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ సినిమా ఇచ్చారు. శనివారం అంతా ఫీల్ అవ్వండి. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు, ఎన్ని రోజులు చేశారు? 120 డేస్. అందులో ఒక 60 రోజులు కోపం ఫీల్ అయ్యారుగా. 120 అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది, కానీ
మా సినిమాలో శనివారం పాట ఎక్కువే కోవం కూడా 120 డేస్ లో 40 డేస్ శనివారం షూటింగ్ శనివారం గురించి షూటింగ్. సో మీకు రియల్ లైఫ్ లో అలా ఉంది అంటే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అదృష్టవంతులు, మీ ఆవిడ ముఖ్యంగా. That he is a fantastic father and husband for sure. I can say that because in shooting spot the way he behaves with everyone and his nature, it's so special. ఈ క్లిప్ డెఫినెట్ గా నేను ప్లే చేసి చూపిస్తాను. చూపించక్కర్లేదు అందరికి తెలుసు కదా. ప్రియాంకకి సెట్ లో కోపం వస్తే ఏం చేస్తుంది, ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది? రిసి మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్, ఐ కాంట్ బి సో వెరీ ఫ్రీ. ఉండలేను కదా నేను. సో అట్లా నాకు కూడా కోపం తక్కువ వస్తుంది. వస్తే ఐ విల్ షో, బట్ ఫర్ ఇఫ్ ఇట్ ఇస్ రీజనబుల్. Otherwise, I'll just keep I it. I can show how she will show. So please. Oh, yes. Show. Okay, please. ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది. అక్కడ నానిగారులు అక్కడ శివార్థీన్ గారు ఉన్నారు కదా, అక్కడ శివార్థీన్ గారితో కలిపి డాన్ మూవీలో వచ్చేసాను. అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి, ఇక్కడ కూడా అలాగే. ఓకేనా? సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది. సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది. ఏదైనా కోవ వచ్చిందంటే this is the maximum reaction for kopam. ఏమైంది షార్ట్ ఓకే అంటే కూడా మీరు బాగా ఎక్సైట్ అవుతారంటే తెలిసింది కదా, షార్ట్ ఓకే అయితే బాగా ఎక్సైట్ అవుతారంట. కోపం ఇప్పుడు మామూలు కోపంలో ఉంది అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది, నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి. అంటే తను చెప్పదు ఏమైంది అన్న అనుకో, ఏమైందో చెప్పదు. మనం అడిగాం అనుకోండి, ఏ అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ద రింగ్. సూర్య గారి కోపం చెప్పిన రేర్ గా వస్తుంది, రేరే బాగా మీరు ఆ ఫేస్ మీద సూట్ కూడా అవ్వదు. సూర్య గారి కోపం ఏంటో చెప్పిన, ఓన్లీ టైం I have seen him angry is when they say rolling and don't say action. Only time. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం. అవును. దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్. కరెక్ట్. ఒక విల్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ. ఆయన రోలింగ్ లోనే వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ రోలింగ్ ఆయన రోలింగ్ లోనే హీల్ కమ్ ఇన్ టు ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్ నర్వ్స్ కూడా వచ్చేస్తాయి, కలెక్ట్ అయిపోతే. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ అంటుంటే ఇంకా యాక్షన్ చెప్పలేదంటే మైక్ పెట్టుకొని ఉంటారు ఫుల్. ఆయన ఏమ రోలింగ్ అంటే యాక్షన్ అనాలి. యా బికాజ్ ఇన్బిల్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ ఇన్సైడ్ నో గెట్ సెట్ గో కదా. కరెక్ట్ కరెక్ట్. రోలింగ్ గెట్ అని సెట్ కి గ్యాప్ రాకూడదు. అది సెట్ గో గెట్ గో ఇది ఇల్ల ఇది కాదు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఆ సెట్ దెన్ ఫైట్ బదటం ఫ్రమ్ 100 ఐ కమ్ టు 20 దెన్ గో అన్నారు. గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు. గో అన్నప్పుడు నేను 40 ఉన్నాను. ఆల్మోస్ట్ 125 డేస్ అదికి నేను బ్యాండేజ్ పెట్టి 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 గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అన్నమాట. సో మీ డైరెక్షన్ లో ఈ గ్యాప్ ఉండదు కదా సార్, యాక్టర్స్ రెడీ అనగానే పర్ఫెక్ట్ డైరెక్ట్. ఇక్కడ కూడా పర్ఫెక్ట్. ఆ రోజు సార్ డైరెక్ట్ చేసినప్పుడు మాక్సిమం మూవీస్ వేర్ ఫిల్మ్, ఇప్పుడు డిజిటల్ కదా, సో టైం తీసుకున్నారు చక్కగా గెట్ సెట్. అప్పుడంటే ఫిల్మ్ కదా, ఫాస్ట్ గా ఇమిడియట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్, లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాని కోపాన్ని? ముందు ఎక్కువ కోపం మీకు తెలుసు సరే చెప్పారు, ఇప్పుడు చాలా తగ్గు చూసినట్టే చెప్పింది. అడిగారు ముందు ఎలా ఇప్పుడు అడుగుతున్నారా అలాగే అడిగారు. మీరు కోపం రాదా సార్? ఇప్పుడు మనం ఒక టైంలో చాలా కోపపడుతాను, బట్ అన్ని పనికే
అది అది తప్ప ఏం సార్ మరీ టూస్ వర్క్లో అది పర్ఫెక్ట్గా ఉండాలి అంతే అది అదితికి అయితే అసలు ఛాన్స్ లేదు అవునా లేదు సార్ మీరు సార్ ఇందాక నాన్నగారు Only with me. In the movie. Yeah. See, see, now you can't deny it. I'm not talking about Bhadra. Aditi ki kopam. No, no, I am very short-tempered, but I control it. How do you control? How do you control? Tell. How do I show it? How do you control? Control. Or how do you show it? I go off to the caravan and I will cry. That's what I do. But I am very, very short-tempered in person. If you ask people who know me, they'll know. But in shoot and set, There's one episode in the film where she was going suffering ante chaala pain lo undi chaala kashtam lo undi daniki adi konjam complicated setup dan details lo kellatledu nenu so she had to go through a lot but she will not even tell that it is bothering her so much okay chappan kuda chepp ila caravan ki elli cheyataru illa ila I went to the caravan and I burst out crying because of pain so that is my coping mechanism tana kopame tana shatruvu tana shantame manaki Srirama raksha అని చెప్పారు మనకి అయితే ఈ శాంతం మిగిలిన రోజులు అన్ని పాటించి శనివారం మాత్రం దాన్ని కోపాన్ని బయటకు తీసుకొని వస్తున్నారన్నమాట తన కోపమే ఆ రోజు అది రీజనబుల్ కోపం రీజనబుల్ ఏంటి డిఫరెన్స్ అండి యాక్షన్ ఫిల్మ్స్ అన్నది మనం చాలా చూస్తున్నాం లార్జర్ దెన్ లైఫ్ లేదంటే యునో ఇట్స్ నాట్ ఇప్పుడు ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా వరకు ఏమైపోయిందంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఐ ఆల్సో ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్ ఏమంటే నౌ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్ ఏంటంటే ఓ నాలుగు ఫైట్స్ ఉన్నాయా లేదంటే హై స్పీడ్ షార్ట్స్ ఉన్నాయా దీని బిల్డప్ ఉందా స్లో మోషన్స్ ఉన్నాయా ఇవి యాక్షన్ ఫిల్మ్స్ అవి యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ వేర్ విత్ స్టోరీ విత్ అ సాలిడ్ స్టోరీ రిలేటబుల్ స్టోరీ ఒక ప్రాబ్లం ఉంటుంది మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చోట బాగా నవ్వుకుంటాం ఒక కళ్ళలో నీళ్ళు వస్తాయి విల్ ఫీల్ ద ఇమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్ విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హ్యాపెన్స్ So it's a very humble action film if you ask me ante oka manalage mana kadala manaku telisina manushulu lagane untaru screen meda andarki relate avtam you will not wait for an action episode will happen when it happens but meer constant ga meer aa next the action kosam wait cheyaledu you will be into the story meer aa kadani feel avutuntaru aa kadalo vache pratidi enjoy chestuntaru అండ్ మీకు ఆ రావాల్సిన హై అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ టైంకి వచ్చేటప్పటికి తమిళ్లో కూడా రెండు మూవీలు చూసాను ముందు అది అగ్ని నక్షత్రం ఇక్కడ వచ్చింది కదా పెద్ద యాక్షన్ ఫిల్మ్ అది అది బట్ ఒకే ఒక ఫైట్ మొత్తం మూవీలో అది అలా ఉంటుంది అదేమాలి దేవర్మాన్ ఒక మూవీ ఫుల్ యాక్షన్ బట్ ఫైట్ రెండే ఫైట్ క్షత్రియపుత్రుడు వివేకాత్రేయ గురించి ఆయనకి కోపం వస్తుందా సెట్ వివేక ఓన్లీ ఆన్ హిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది కూడా ఏంట్రా అంతే కోపం మాక్సిమం అనురుద్ధికి పడింది అంతే అలా హీల్ హ్యావ్ దోస్ 1-2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేమ్స్ చాలా సిన్సియర్ డైరెక్టర్ అండి నేను అక్కడ ఏం చూస్తానంటే పని తప్ప ఏమి లేదు ఆయన ఫుల్ వర్క్ ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు బాబు పుట్టారు ఆయనకి యునో ఆయన భార్య బాబుని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వెళ్తున్నారు ఇంటికి వెళ్ళలేదు ఫైవ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వాడు పిల్లడు కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు మేము మ్యారథాన్ లో షూటింగ్ లో ఉన్నాం నిద్రలు లేవు కాన్స్టెంట్ ఇప్పుడేమో మన రిలీజ్ డేట్ ని క్యాచ్ చేయడానికి అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు నాకు ఒక రోజు సడన్ గా కల్క్ మంది ఒకరోజు షూటింగ్కి వచ్చి ఎలా ఉన్నాడు అకీరా వాడి పేరు ఓకే ఇలా క్యాజువల్గా ఎలా ఉన్నాడు అకీరా అని అడిగాను బాగున్నాడు సార్ నన్ను చూస్తే ఏడుస్తున్నాడు సార్ నా దగ్గర రావట్లేదు అన్నాడు
క్యాజువల్గా చెప్పాడు, బట్ నాకు నాకు అది ఒక 4 రోజులు ఇట్ వాజ్ లైక్ క్రషింగ్ మై హెడ్ అన్నమాట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, శనివారం మళ్ళీ నేను ఎలాగో కలవకూడదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారి గురించి ఒక మాట. జేక్ స్కోర్ కి థియేటర్స్ లో అసలు మూగిపోతుంది అనుకుంటున్నాను. నా సౌండ్ ఇంకా మూవీలో మీరు అలా డార్క్ రూమ్ లో డీటెయిల్స్ ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చారు సార్, నేను మూవీ చూశాను సార్, చాలా ఛార్జ్ అయిపోయాను, డెఫినెట్గా నేను జస్టిస్ చేస్తాను సార్ అన్నారు. తను ఈస్ గివింగ్ హిస్ బెస్ట్ అండ్ జేక్స్కి జేక్స్కి ఒక క్వాలిటీ ఉంది అంటే ఇలాంటి పర్టికులర్ అంటే ది ఎగ్జాక్ట్ నాకు ఎప్పటి నుంచో జేక్స్ మీద ఒక జేక్స్ అయితే బాగుంటుంది, జేక్స్ మ్యూజిక్ అన్నా జేక్స్ స్టైల్ అన్నా చాలా ఇష్టం, కానీ ఆ స్టైల్కి మ్యాచ్ అయ్యే సినిమా కావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. కరెక్ట్గా ఎప్పుడైతే సరిపోదా కథ చెప్పాడు అండ్ దెన్ వీ వేర్ ఆల్ డిస్కసింగ్ దెన్ వీ థాట్ జేక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ యూనో హీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఇప్పుడు సరిపోదా కైండ్ ఆఫ్ జానర్ విల్ బ్లెండ్ సో వెల్ బేసిక్లీ, రెండు సూపర్ కాంబినేషన్. మేము అనుకున్నదే నిజమైంది ఇప్పుడు. సో ఇది అది ఓకే మెల్లగా ఇప్పుడు అన్ని దగ్గర వస్తాయి. సో సూపర్ అండి, విషింగ్ యు ఆల్ సూపర్ సక్సెస్. వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 29th మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దాం. మీరు ఇప్పుడే డేట్ బ్లాక్ చేసేసారు అంటే.